नमस्ते, नेनु जर्नलिस्ट सिद्धू रिपोर्टिंग फ्रम भैंसा। निर्मल जिल्ला भैंसा पट्टणंलो हिंदू समाजान्नि जागृतं चेसे उद्देश्यंतो गत रेंडु नेलल कृतं निर्वहिंचाल्सिन राष्ट्रीय स्वयंसेवक संघ पथसंचलन र्याली वायदा पड़ुतू वस्तुंदनेसि मनंदरिकी तेलिसिंदे। दींतो आरएसएस संघानिकि संबंधिंचिन कोंतमंदि हाईकोर्टुनि आश्रयिंचारु। एलांटि क्रिमिनल केसु लेनि 500 मंदि स्वयंसेवक संघ सेवकुलतो పట్టణంలోని ప్రార్థనా మందిరాలు అంటే మసీదులు లేకపోతే వేరే ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటికి 300 మీటర్ల దూరంలో షరతులతో కూడిన శోభాయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది। ఇది ఆదివారం జరిగింది। అయితే మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కవాతును సరస్వతి శిశు మందిర్ సుభద్రా వాటిక ప్రాంగణం నుంచి భగత్ సింగ్ చౌక్, కుబీర్ చౌరస్తా, వినాయక్ నగర్, ఐబీ చౌరస్తా, నిర్మల్ చౌరస్తా, ఫులే నగర్ మీదుగా ఆర్ఎస్ఎస్ ఘనవేషను ధరించిన స్వయం సేవకులు శోభాయాత్రని సాగించారు। చివరగా సుభద్రా వాటిక అంటే శిశు మందిర్లో ఈ ర్యాలీ ముగిసింది। చిన్న పిల్లలు సైతం చాలా ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు। భైంసా పట్టణం సున్నితమైన ప్రాంతం కావడంతో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పైన పోలీసులతో భారీ బందస్తును ఏర్పాటు చేస్తారు। ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రధాన వీధుల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు। సుభద్రా వాటిక శిశు మందిర్ చేరుకున్న సంఘ స్వయం సేవకులతో నగర శరీర ప్రధానోత్సవ సభ కార్యక్రమంలో నిర్వహించారు। నగర సంఘ సంచాలక సాధుర కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాదే మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। అనుకున్న దానికల్లా భారీ సంఖ్యలో సంఘ సేవకులు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు। ఈ వీడియోస్ మీకోసం। अरे भाई अम्मा जन्न भी बोला।